క్రైస్తవ ప్రయాణం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న క్రైస్తవ విశ్వాసులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే, ఈ రోజుల్లో మనం సోషల్ మీడియా వాడుచుండగా జరుగుతున్న కొన్ని మన వల్ల జరుగుతున్న కొన్ని తప్పుదాల గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అవి ఏంటంటే, ఇప్పుడు చాలా కాలం క్రితము పోస్ట్ చేయబడిన కొన్ని పోస్టులని మరలా అవి నూతనంగా ఇప్పుడే చేరినట్లు పోస్ట్ చేయడం, రెండవది నిజం కాని అబద్ధాలను సోషల్ మీడియాలో క్రైస్తవ గ్రూపుల్లో స్ప్రెడ్ చేయడం అనే అంశాన్ని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈపాటికి అర్థమై ఉంటుంది, మీరు కూడా చాలా మెసేజ్లు ఈపాటికి రిసీవ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం ఇరాక్లో చర్చెస్ మీద చాట్ జరిగినప్పుడు జరిగిన పిక్చర్స్ తీసుకుని నిన్న రాత్రే ఇక్కడ ఈ క్రైస్తవ చర్చెస్ మీద దాడి జరిగింది, లేదంటే ఈరోజే ఈ ఉదయాన్నే ఈ పాస్టర్ని ఇలా చంపేశారు అని కొన్ని పోస్టులు మనం చూస్తూ ఉంటాం. నిజానికి అవి దాని గురించి మనం మరలా ఒకసారి ఆలోచించినట్లయితే అవి అప్పుడు జరిగినవి కాకుండా అంతకుముందు ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయిన వాటిని ఎవరో పోస్ట్ చేస్తే దాన్ని పట్టుకుని వచ్చి మన గ్రూప్స్లో మన వాళ్ళు పెట్టడం, దాన్నే మరలా మరలా స్ప్రెడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే 4-5 క్రిస్టియన్ గ్రూప్స్లో ఉంటారో వారందరికీ ఇటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. దీన్ని ఎలా తీసుకోవాలి అని ఆలోచన చేసినప్పుడు క్రిస్టియన్స్గా మనం సోషల్ మీడియాని అంటే ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ యూజ్ చేసుకోవడం చాలా ఉత్తమం. అది క్రీస్తును ప్రకటించడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే దాన్ని సరైన రీతిలో కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏదైతే పోస్ట్ చేస్తున్నామో అది వ్యాలిడ్ అయి ఉండాలి, అది ఖచ్చితంగా నిజమై ఉండాలి. ఒకవేళ మనం పంచే పోస్ట్ కావచ్చు, మనం షేర్ చేసే మెసేజ్ కావచ్చు, అది వ్యాలిడ్ కాకపోతే, ఒకవేళ అది అబద్ధం అయితే గనక మన మాటను మరొకసారి వారు అంగీకరించడానికి ఇష్టపడరు. ఈరోజే నేను రిసీవ్ చేసుకున్నాను, ఫ్లిప్కార్ట్లో 1 రూపాయికే మనకి చర్చెస్లో పెట్టుకునే JBL బాక్సులు వస్తాయని, 1 రూపాయికే మైక్ స్టాండ్లు వస్తున్నాయి, మీ సంఘంలో ఇవన్నీ ఉపయోగపడతాయి కనుక మీరు కూడా ఈ ఫ్లిప్కార్ట్ని ఉపయోగించుకోండి అని ఒక పోస్ట్ ఈరోజు నేను అందుకున్నాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, 1 రూపాయికి JBL బాక్సులు రావడం ఏంటి? ఎప్పుడైతే మనం వాటిని క్లిక్ చేస్తామో ఇది ఒక 20 మందికి షేర్ చేయాలి, 30 మందికి షేర్ చేయాలని ఆప్షన్ వచ్చినప్పుడు మనం గ్రూపుల్లో పెట్టేస్తూ ఉంటాం, 10 గ్రూపుల్లో పెట్టాలని. ఒకవేళ అది మనం మంచి మనసుతో చేయొచ్చు, ఎదట వాళ్ళకి ఉపయోగపడుతుందని, కానీ ఒకసారి దాని గురించి పరిశీలన చేసినప్పుడు అది అబద్ధం అంతే అవుతుంది. ఇటువంటి ఎన్నో మరెన్నో మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా ఒక పాస్టర్ గారు పాట పాడుతూ పడిపోయినప్పుడు ఆ సువార్థికుడు ఇదిగో పాస్టర్ గారు పాట పాడుతూ చనిపోయారని ఒక వీడియో స్ప్రెడ్ చేశారు. తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే ఆ పాస్టర్ గారు పడిపోయారు కానీ ఆయన చనిపోలేదు. ఎంత బాధాకరం ఇది, బ్రతుకున్న వాళ్ళని మనమే చంపేస్తూ ఉన్నాం కదా. ఎప్పుడో జరిగిపోయిన కట్ట ఎప్పుడో కూల్చబడిన దేవాలయాల గురించి ఇప్పుడు మనం పోస్ట్ చేసి ప్రార్థించండి పెట్టుకోరు కంటే మన ప్రార్థన కొంచెం తప్పుదారి పట్టట్లేదా? ఆలోచించండి నా ప్రియమైన దేవాలయులారా, నా ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మనం స్ప్రెడ్ చేసేది అది నూతనంగా ఉండాలి. మనం స్ప్రెడ్ చేసేది అది పాతదైనప్పటికీ కూడా అది ఈ రోజుకి కూడా ఉపయోగపడేదిగా ఉండాలి, ఈరోజు కూడా అది నిజమయ్యే రీతిగా ఉండాలి. ఎప్పుడో జరిగిన విషయాల గురించి, ఎప్పుడో జరిగిన విశేషాలు ఇప్పుడే జరిగినట్లుగా చూపించడం అది పాపం. దాని కొరకు ఎవరైతే విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన కూడా ఒకసారి ఆలోచించండి. చాలామంది విశ్వాసులు ఈ విషయాల గురించి సంఘాల్లో కూడా నేను ప్రార్థన చేయడం నేను చూశాను. ఒకసారి నేను ఒక ఆన్లైన్ సర్వీస్లో అక్కడ ప్రేయర్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఆన్లైన్ సర్వీస్లో నేను మోకరించినప్పుడు ఒకతను ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో ఇరాక్లో నిన్న జరిగిన ఈ యొక్క దుర్ఘటన గురించి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా అని. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఆయన అలా ప్రార్థన చేయగలిగిందంటే ఆయన అందిన మెసేజ్ నిన్నే అందింది, నిన్న ఇది జరిగింది, మీరు దాని కొరకు ప్రార్థన చేయండి అంటే ఆయన రాసుకుని వచ్చి ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. యాక్చువల్గా అయితే ఆ ఇరాక్లో జరిగిన సంఘటన ఆ రోజు కాదు. ఎంత దిగజారిపోతున్నాం క్రైస్తవ బిడ్డలారో ఒకసారి ఆలోచించుకోండి, ఎంత దిగజారిపోతున్నామో మనం ఒకసారి ఆలోచించుకోండి. ఒక నిమిషం ఆగండి మీరు పోస్ట్ చేసేటప్పుడు, ఒక నిమిషం దాని గురించి తెలుసుకోండి, ఒక నిమిషం ఎంక్వైరీ చేయండి, ఇది నిజమా, ఇది నిజంగానే జరిగిందా. ఒకవేళ తెలియకపోతే క్రైస్తవ సేవకుల దగ్గరికి ఒకసారి పంపించి బ్రదర్ ఇది జరిగింది, లేదా పాస్టర్ గారు ఇది జరిగింది ఒకసారి చూడండి, ఇది నిజమా కాదంటే
వారు దాన్ని పరిశీలించి దాన్ని మీకు అందించడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు. కనుక నా ప్రేమైన సహోదరులారా, ఆలోచించండి, మీరు అందించే వర్తమానము అది నిజాయితీగా ఉండాలని, అది వ్యాలిడ్గా ఉండాలని, మీరు వ్యాలిడ్ అనే మీరు మంచి మాటలు మాత్రమే మీరు అందించగలరని, మీకు తెలిసిన మాటలు మీరు అందించగలరని కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. ఎవరైనా దయచేసి తెలిసి తెలియకటువంటి పంపించిన వాళ్ళైతే దయచేసి నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని కాదనేది ఎవరైతే ఇలాగా పంపిస్తున్నారో వారిని అంటున్నాను కనుక నా మాటలు మీరు అంగీకరిస్తారని నమ్ముతున్నాను.